భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని బీజేపీ అనుబంధ సంస్థ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలాల్లో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో వందలాది మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ బలోపేతమవుతోందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం వల్ల పేదలు బాధపడుతుంటే అలాంటి వారిని ఆదుకునేందుకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేస్తున్నామని దేవానంద్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నిత్యావసర వస్తువుల పంపిణీలో భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనా నిబంధనలకు లోబడి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సార్ ఇంక చాలే సార్ లైన్ కి పెడతాం సార్. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు అదే విధంగా ఈ దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఏదో విధంగా ఆర్థికంగా కానీ పూలు పండ్లు కానీ అదే విధంగా నిత్యావసర సరుకులు కానీ పేదవులకి ఏదో విధంగా ఈ నరేంద్ర మోడీ గారి జ్ఞాపక ప్రకారం ఈరోజు ఆయన యొక్క దీనికి దృష్టి పెట్టుకొని ఈరోజు నా వంతు నా కుటుంబం తరపున భారతీయ జనతా పార్టీ తరపున నిత్యావసర సరుకులు 5 కేజీలు పిండి, కేజీ చక్కెర, కేజీ బ్యాళ్ళు, కేజీ నూనె తదితర సరుకులు ఈరోజు దాదాపు కొన్ని వందల మందికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పేద కుటుంబాలు నరేంద్ర మోడీ గారు ఈరోజు నిరంతరం ఈ ప్రజల కోసం దేశం కోసం శ్రమిస్తున్న ఆయన కుటుంబం లేదు, ఆయనకి ఎలాంటి బాధ్యత లేదు. ఈరోజు దేశ ప్రధానిగా కేవలం ఈ దేశ భద్రత, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ఆలోచన తప్ప వేరేది లేదు. అందుకని ఆ ఈరోజు భగవంతుడు ఉన్నాడో లేదో కానీ ఈ దేశానికి భగవంత స్వరూపుడైన నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవానికి కంట్లో ఆనందం చూడాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్ష స్థాయిలో ఈరోజు తన్నకల్ పట్టణంలో ప్రతి ఒక్క కులాలకి మతాలకి అతీతంగా మీడియా వారి సహకారంతో, మేము పోలీసు వారి సహకారంతో, అధికారుల సహకారంతో ఈరోజు యొక్క సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా దూరం పాటించి డిస్టెన్స్ని పాటించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఒకరి మీద ఒకరు తోచుకోకుండా ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాము. అందరూ మీరు సహకరించాల్సిందిగా కోరుతున్నాము.